ఎన్నో పండగలున్నా సంక్రాంతి పండగని పెద్ద పండగ అని పిలుస్తాం. ఈ సంక్రాంతి పండగకి ముందు రోజు చేసుకునేటటువంటి పండుగ భోగి పండుగ. దాని పేరే భోగి. భోగం అనుభవించుట అంటే సుఖం అనుభవించుట అని అర్థం. ఈ భోగి పండగ బాహ్యంలో చూస్తే శరీర పోషణార్థం కావలసినటువంటి పంటని, సుఖం అనుభవించడానికి కావలసినటువంటి ధనాన్ని చేకూర్చేటటువంటి రోజులు కనుక దానికి భోగి పండగ అని పేరు. ఎందుచేత అంటే ఈ భోగి పండగ వచ్చేటటువంటి సమయానికి వ్యవసాయదారులు పంటలు కోతలకు వస్తారు. ఆ పంట అంతా ఇంటికి వస్తుంది. ఆ ఇంటికొచ్చినటువంటి పంట జాగ్రత్తగా ధాన్యాగారంలో నిల్వ చేసి మళ్లీ పంట వచ్చే పర్యంతము కూడా వాళ్ల కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఆ ఆహారాన్ని తింటూ జీవితాన్ని గడుపుతారు. అలాగే కొంత పంటని విక్రయించినటువంటి కారణం చేత లభించినటువంటి ధనంతో సుఖాల్ని అనుభవిస్తారు. అందుకే భోగి పండగ అని పిలవడానికి కారణం ఏమిటి అంటే మనిషి బాహ్యమునందు సుఖపడడానికి కావలసినటువంటి ధాన్యమంతా కూడా వచ్చేటటువంటి కాలం. రెండు, దక్షిణాయనంలో ఒక ఇబ్బంది ఉంటుంది. శరద్ ఋతువు తర్వాత వచ్చేటటువంటి హేమంత ఋతువు అనారోగ్యకారకమైనటువంటి ఋతువులు. అసలు శరద్ ఋతువునైతే యముని యొక్క దంష్ట్ర బయటికొచ్చినటువంటి కాలంగా శాస్త్రం పరిగణిస్తుంది. హేమంత ఋతువులో విశేషమైనటువంటి పొగమంచు ఉన్న కారణం చేత ఆరోగ్యానికి అంత సౌకర్యంగా ఉండదు. అంత మంచు మనిషి యొక్క శ్వాసకోశం మీద పనిచేసి అనారోగ్యానికి గురి చేస్తుంది. కానీ హేమంత ఋతువు దాటిపోయి ఇక వసంత ఋతువు రావడం ప్రారంభమయ్యేటటువంటి కాలం ఆసన్నమవుతోంది అనేటప్పటికే మనిషి ఆరోగ్యాన్ని సంతరించుకోవడానికి కావలసినటువంటి కాలం కూడా ఏర్పాటవుతుంది. అందుకే ఆ ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభ సూచనగా ఉండేటటువంటి భోగి పండగ బాహ్యంలో ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటటువంటి ఆ కాలము ప్రారంభమవడానికి సంకేతం. ఇది బాహ్యమునందు భోగి.